మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ సో వివేక హత్య కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం అయితే కృష్ణారెడ్డి ఆరోపించినట్టుగా సునీత సునీతారెడ్డే దగ్గరుండి మాతో చేయించింది అనే యాంగిల్లో చూస్తే అసలు సునీత రెడ్డికి చేయించాల్సిన అవసరం ఏంటి ఈ ఈ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఒకవేళ సునీత రెడ్డే చేయించింది అని ఆయన చెప్పాడు బహిరంగంగా వచ్చేసి రాసి మరి ఇలా చెప్పింది ఇలా చెప్పింది అని చెప్పేసి ఈమె మోటివ్ ఏంటి అసలు ఎందుకు అవసరమైన సొంత తండ్రి కదా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఏ హెత జరిగినా మోటివ్ ఉంటుందని అనుకుంటే అదే అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తుంది మోటివ్ ఎవరికి ఉండొచ్చు ఎవరికి ఏ రకమైన మోటివ్ ఉంది ఒకవేళ రివెంజ్ అనేది మోటివ్ కావచ్చు ఫిజికల్గా డబ్బులు కావచ్చు ఆస్తులు కావచ్చు అది గెయిన్ మర్డర్ ఫార్ గెయిన్ అంటాం సో అది మోటివ్ కావచ్చు లేకపోతే రాజకీయమైన మోటివ్ కావచ్చు ఇట్లాంటి రకరకాల మోటివ్స్ ఉంటాయి హత్యల్లో సో దీంట్లో ఇప్పుడు ఎవరెవరికి మోటివ్ ఉంది అనేది చూసినప్పుడు మనకి అవినాష్ రెడ్డి మీద వచ్చిన విమర్శలు ఏంటంటే ఆయన ఎంపీగా నిలబడాలంటే ఈయన అడ్డు తొలగించుకోవాలనేది ఒక వర్షం వచ్చింది కానీ కేసులకు లోతుగా వెళ్తే ఆయన చనిపోయే రోజు కూడా అవినాష్ రెడ్డి తరఫున క్యాంపెయిన్ చేసి వచ్చాడు ఎందుకు చేశాడు మరి అదే కదా సో అంటే అప్పుడు అడ్డు కాదు కదా ఈయనకి ఆల్రెడీ ఆయన క్యాండిడేట్కి నిలబడతాడనేది తెలుసు అనౌన్స్ చేయలేదు అనుకుంటా అప్పటికి ఆయన క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళాడు సో ఆయనే చేస్తాడని వెళ్ళాడు నాతో పాటు నా ప్రజలందరూ నీకున్నారు అనేది చెప్పాడు సో ఆయన క్లియర్గా ఉన్నాడు రెండోది ఆయన అంత ముందు ఇంటర్వ్యూలు ఆయనవి చూస్తే కూడా జగన్ పట్ల విభేదాలు ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా జగన్కి చెడ్డ పేరు రాకూడదనే ఆలోచనలోనే పెళ్లి కూడా ఆయన రహస్యంగా చేసుకున్నాడని క్షమయం కూడా చెప్తుంది వివేక గారు ఆ ఫ్యామిలీకి లాయలు ఆయన ఎప్పుడు కూడా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు జగన్తో కానీ అందరితో ఆమె విజయమ్మతో కానీ వీళ్ళతో అందరితో కూడా ఆయన లాయల్గా ఉన్నాడు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి వ్యతిరేకమైన కుట్రలు కానీ కుయుక్తులు కానీ చేయలేదు ఫ్యామిలీకి అండగా నిలబడి కాపు అనేక విషయాల్లో కాపు కాస్తాడు ఆ నియోజకవర్గంలో ఆయన కాబట్టి ఏ రకంగా కూడా మనకి అవినాష్ రెడ్డి వైపు మోటివ్ కనబడట్లేదు ఈ కేసులో ఇక సునీత రెడ్డి వైపు మోటివ్ ఉందనేది అవినాష్ రెడ్డి కూడా ఆరోపించాడు ఆ మోటివ్ ఏంటంటే మర్డర్ ఫర్ గెయిన్ అని చెప్పాడు అంటే ఒక హత్య చేయడం ద్వారా ఈమెకి లాభిస్తుంది ఈమెకి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ ఏమి లాభిస్తుంది ఇక్కడ ఆస్తి లాభిస్తుంది దీనికి కారణం ఏమంటే వివేకారెడ్డికి ఒక రెండో భార్య ఉంది ఆమెకు ఒక సహనసాహన వారసుడు ఉన్నాడు కాబట్టి ఆస్తి అంతా కూడా కొడుకు ఉన్నాడు కాబట్టి కొడుకు వైపు వెళ్ళిపోతుంది అని సునీత భావించి ఉండొచ్చు కదా అనేది మోటివ్ మామూలుగా సో ఆ యాంగిల్లో నుంచి అసలు వివేకా వీలునామా రాశాడనే విషయం మనకిప్పుడు కొత్తగా బయటకు వచ్చింది ఆ వీలునామాలో ఏముంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది ఆ వీల్నామా రాసిందని ఎవరు చెప్పారు షమీమే చెప్పింది సిబిఐకి ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీలో సిబిఐకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో స్టేట్మెంట్లో ఏముందంటే వివేక గారు వీల్నామా రాశారు ఆ వీల్నామా ఏమైంది అనేది తెలియదు సునీతనే దాన్ని ధ్వంసం చేసింది అట్లాగే సునీత నన్ను అనేక సార్లు బె బెదిరించింది రెండవ విషయం కూడా ఆమె చెప్పింది సునీత భర్త విక గారి ఆస్తి మీద కన్నేశాడు రాజశేఖర రెడ్డి వాళ్ళ బావ వాళ్ళ అన్న అంటే వివేకాల బావ శివప్రకాష్ రెడ్డి ఏమో ఈయన వారసత్వం మీద కన్నేశాడు ఇప్పుడు ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వివేకా గారు షహన్షాన్ని నా రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాను వీడిని రాజకీయాల్లో పైకి తీసుకొస్తానని కూడా షమీమికి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అందువల్ల ఈ రెండు ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరు రాజశేఖర రెడ్డికి అండ్ శివప్రకాష్ రెడ్డికి అందువల్ల దీన్ని తొలగించుకుంటే ఈ రెండు ప్రయోజనాలు నెరవేరుతాయనే మోటివ్ అయితే ఉంది వాళ్ళకి కానీ కేసును పరిశీలిస్తే నాలాంటి కామన్ మ్యాన్ అనిపించేది మాత్రం ఆమె ఈ హత్య చేయించలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఇది వీళ్ళు చేశారు దాన్ని ఆమె కప్పుపుచ్చుకోవడానికి దాన్ని బయటకు వస్తే ప్రాబ్లమ్స్ ఇవన్నీ బయటకు వస్తాయని చేసిందే కానీ ఆమె ఈ హత్యని ఆర్గనైజ్ చేసినట్టు లేదా రాజశేఖర రెడ్డి ఆర్గనైజ్ చేసినట్టుగా మనకు అనిపించదు కేసును పరిశీలిస్తే కానీ ఇప్పుడు వీలునామా బయటకు వస్తే మాత్రం మీరు అన్నట్టు ఒక మోటివ్ అయితే ఆమెకుంది నా వీలనామా అని బయటకు రానివ్వకుండా ఈయన ఆస్తిని ఈయన రాజకీయ వారసత్వాన్ని వేరే వాళ్ళకి పనివ్వకుండా అడ్డుపడ్డం కోసం ఈయన్ని తొలగించుకోవాలనే ఒక మోటివ్ అయితే ఆమెకుంది కానీ మోటివ్ వాళ్ళందరూ హత్య చేసినట్టు కాదు మోటివ్ ఉండడం వేరు హత్య చేయడం వేరు నాకు చాలామంది మీద హత్య చేయాలని మోటివ్ ఉండొచ్చు కానీ వాళ్ళ హత్యలకంత నేను బాధ్యుని కాదు ఓకే కాబట్టి అంటే గొడవ ఉండొచ్చు మీతో నాకు నాకు తొమ్మిది గొడవ ఉండొచ్చు నేను రేపు హత్యగా పెడితే గొడవ ఉంది కాబట్టి అంటే కుదరదు కదా ప్రూవ్ చేయాలి అలాగా ఇది కూడా అంతే బట్ ఈ వీళ్ళం అనేది ఇప్పుడు ఏందో ఏమైందంటే ఏ ప్రమాదం జరగకూడదని సునీత రాజశేఖర రెడ్డి భావించారో అదే ప్రమాదం ఇప్పుడు జరుగుతుంది వీళ్ళ హత్య తర్వాత కప్పుపుచ్చాలని ఎందుకు అనుకున్నారు ఈ హత్య బయటకు వస్తే ఈ సెకండ్ వైపు వ్యవహారాలు ఎన్నకున్న అఫేర్స్ కానీ ఇవన్నీ వస్తాయి అవన్నీ ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా అవన్నీ వద్దు అనుకున్నారు ఫోన్ ద్వారానే కదా హత్య అనేది చెప్పద్దు అనుకున్నారు గుండె ఆమె కూడా బెదిరించి మీరు శివం దగ్గర రావద్దని కూడా అన్నారు అదే అందుకని ఈమె శివప్రకాష్ రెడ్డికి భయపడే నేను ఆయన చనిపోయినా కూడా చూడడానికి రాలేదని కూడా ఆమె స్టేట్మెంట్లో చెప్పింది షమీం సో ఇప్పుడు షమీము బయటకు వచ్చి వీల్నామా నాకు కావాలి ఆయన రాసిన వీల్నామాను ధ్వంసం చేశారు కాబట్టి ఆయన ఏదో ఒక అడ్వకేట్ ద్వారా రాయించుంటారుగా అడ్వకేట్ దగ్గర కాపీ ఉంటుంది కదా వీల్నామా అంటే ఆయన ఒక కాపీ ఉంచుకుంటారు మామూలు కనీసం సాఫ్ట్ కాపీ ఉంటుంది సో అది బయటికి రావాలి అట్లాగే డిఎన్ఏ ద్వారా నా తేల్చండి నా కొడుకు వివేకా కొడుకు కాదా నేను రెడీ అని ఆమె ధైర్యంగా చెప్తుంది ఆమె ధైర్యంగా చెప్పిందోనంటే ఖచ్చితంగా వివేకా కొడుకి అయింటాడు ఎందుకంటే రేపు డిఎన్ఏలో తప్పంటే ఆమె దోషిగా నిలబడాలంటే ఆమె ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఈమెన్ పెళ్లి చేసిన కాజీ కూడా చూశాడు కదా అవును మరి ఇంకా అంతం అందుకే వాళ్ళకి మండి అందుకనే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక నీచమైన ఆరోపణ కదా అసలు పైగా వీడు దస్తగిరైన ఒక అంతకుడు చేసిన ఆరోపణ వాళ్ళే సీమంతం చేస్తారు వాళ్ళే బిడ్డని తీస్తారు వాళ్ళకి అన్ని తెలుసు కదా అవును అట్లా సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇది రాజకీయాల కోణం నుంచి ఫ్యామిలీ డ్రామా వైపు సినిమా టర్న్ అవుతుంది క్రైమ్ సినిమా ఫ్యామిలీ డ్రామాల్లోకి వెళ్తుంది ఈ యాంగిల్లో మళ్ళీ ఇది రా దాని ఈ కేసు మీద కూడా ప్రభావం పడుతుంది ఎందుకంటే రేపు పొద్దున ఎవరో ఒకరు వెళ్తారు కోర్టుకి షమీము వైపు నుంచి కూడా విచారణ చేయమని సిబిఐని ఆదేశించమని కోర్టుకు వెళ్తారు వీళ్ళందరూ వెళ్ళి కూర్చునేలా వీళ్ళు వెళ్తారు అప్పుడేమవుతుంది కోర్టు కూడా సిబిఐను అడుగుతుంది ఈ యాంగిల్లో మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు చేయండి క్షమీమ్ చెప్తున్న ఆరోపణలను కూడా మీరు తీసుకోండి పరిగణలోకి అని చెప్తుంది అప్పుడు ఆ యాంగిల్లో కూడా చేయాల్సి వస్తుంది కోర్టు కూడా తగిన సమయంలో మేము పొడిగిస్తామని మొన్న కూడా సుప్రీంకోర్టు అనింది సమయాన్ని సమయాన్ని ఎందుకు పెట్టింది మీరు త్వరగా చేయట్లేదని నిజంగా వీళ్ళు స్పీడ్గా చేస్తున్నాము బట్ మాకు సమయం సరిపోలేదు అన్నప్పుడు కోర్టు కూడా రీకన్సిడర్ చేసి సమయాన్ని పొడిగిస్తుంది అదేం ప్రాబ్లం కాదు నాకు తెలిసి సో ఆ రకంగా వీలునామా అనేది రేపు పొద్దున సమీప భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిపోతుంది వీలునామా డిఎన్ఏ ఈ రెండు మనం అనేక సార్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది షమీం మీద ఎక్కువగా షమీం రాబోయే ఒక ప్రముఖ కీలకమైన వ్యక్తిగా ఈ కేసులో ఉండబోతుంది